హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం విజయవాడ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఒక బయటికి ఎక్కడికో టూర్లకో ట్రిప్లకో రిసార్ట్స్కో అట్లా వెళ్తే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో, జస్ట్ ఆరోగ్యం కొరకు వస్తే కూడా అంతకంటే బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ ఏంటంటే, మొత్తము ఒకసారి మీకు చూడని వాళ్లకు తెలియని వాళ్లకు రాజుగారి ఆశ్రమం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి, ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను మీకు. అంటే ఓవరాల్గా ఒక ఆశ్రమం గురించి ఒక ఓవర్వ్యూ అన్నమాట. ఓకేనా, ఇక్కడి నుంచి ఎంట్రీ. ఓకేనా, రాగానే మనకు అంటే ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే దానికి నేనైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత అంటే గొప్పగా కాదు, అందంగా చాలా బ్లిస్ఫుల్గా లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. అంటే కాంక్రీట్ జంగల్లాగా అది చేసేసి అట్లా కాకుండా బ్యూటిఫుల్గా ఉంది. రాగానే నన్ను అట్రాక్ట్ చేసింది ఇది. ఎంత బాగుంది చూడండి, బుట్టలు పెట్టి ఇట్లా చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో ఇదన్నమాట. అండ్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ తీసుకొచ్చేసాక జస్ట్ సో ఈ ఏరియాలో మనల్ని కూర్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్మిషన్, మన మినిమమ్ మన డీటెయిల్స్ తీసుకొని మనకు ఒక అన్ని చేస్తే లోపలికి వెళ్ళాక మనకు కార్డు అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట అది. సో ఇది ఈ ప్లేస్. నాకు తెలిసి ఎవ్రీ 15 డేస్కి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు, ఎందుకంటే ప్రతి 15 రోజులకు ఒకసారి అడ్మిషన్స్ అవుతాయి. 1వ తారీఖు అంటే నెలలో 2 సార్లు అనమాట, 1వ తారీఖు అండ్ 16వ తారీఖు. సో 1వ తారీఖు వచ్చిన వాళ్ళు 15వ తారీఖు వెళ్ళిపోతారు, 16వ తారీఖు వచ్చిన వాళ్ళు 30వ తారీఖు వెళ్ళిపోతారు అనమాట. అట్లా 2 బ్యాచ్లు అంటే మినిమం ఇక్కడికి వస్తే 15 డేస్ ఉండాలి. అట్లా ఉంటేనే మన బాడీ దానికి అడాప్ట్ అయిపోయి చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట. అందుకే ఆ మినిమం 15 డేస్ అనేది పెట్టారు. చాలామంది ఎక్కువ ఉంటారు, 1 మంత్ ఉంటారు, 2 మంత్స్ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి పీరియడ్ కూడా పెరుగుతుంది వాళ్లకు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు అడిగితే, వీళ్ళు సజెస్ట్ చేస్తే అన్ని రకాల కాంబినేషన్స్ కుదిరితే కంటిన్యూ అయిపోతూ ఉంటారనమాట. సో సంవత్సరాలు బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 0 టాబ్లెట్ 0 మెడికేషన్తో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది బ్యూటిఫుల్. అండ్ పిల్లలు లేనివాళ్ళు, పీరియడ్స్ సరిగ్గా రానివాళ్ళు, దానికి ఇంకా టెక్నికల్గా మెడికల్గా ఏం పేర్లు ఉన్నాయి నాకు తెలియదు, కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అవుతాయి. సో నేను విట్నెస్ చేశాను వాటి అన్నిటినీ. ఇదన్నమాట, ప్రతి బ్యాచ్కు మినిమం 600 మంది ఇక్కడ చేరుతారు ఎవ్రీ 15 డేస్కు. ఇంకా రాగానే మనకు తెలిసిపోతుంది అనమాట ఏ గంటకు ఏ నిమిషానికి ఏమేమి ఉంటుంది అనేది. అసలు అంటే ఊరికే పోయి తినేసి కూర్చుంటే అక్కడ బోర్ వస్తుందేమో, టైం పాస్ కాదేమో, అట్లాంటిది ఏముంటే అసలు టైం దొరకదు. యాక్చువల్లీ ఏంటంటే, నేను అన్నీ తెలిసిన నేనే బుక్స్ తెచ్చుకున్న, బాగా చదువుకుందామని ఒక్క రోజు ఒక పేజీ తిప్పలేకపోయినా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా బిజీ అయిపోతాం అన్ని రకాలుగా. అది ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు, ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్ అట్లాంటివి ఏం కాదు, న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫుడ్ తింటాం, ఎంజాయ్ చేస్తాం, ఆడుకుంటాం, ఇంతే ఉంటుంది. బట్ 15 రోజులు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతాయి అది కూడా. సో ఇది రిసెప్షన్. రిసెప్షన్ దాటి లోపలికి వెళ్ళినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా కుటీరాలు కనపడుతుంది. ఒక 5 బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. వాటికి ఏంటంటే పంచభూతాల పేర్లు ఏదైతే ఉంటాయో అన్ని పేర్లు అట్లా పెట్టేసిండ్రు వాటికి. అంటే మాదైతే జల్ భవన్ అనమాట, నీళ్లు మేము. సో అట్లా 5 బిల్డింగ్స్ కూడా 5 రకాలుగా అట్లా పెట్టేసిండు పేరు. అండ్ లోపల ఉన్న ఫెసిలిటీస్కి వస్తే ప్రతి ప్లేస్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వాక్వేలు చూడండి, ఇది ఎట్లుంది, ఇసుక రెండు వైపులా మధ్యలో రాళ్ళు ఉన్నాయి, దీని మీద నడిస్తే చుక్కలు కనపడతాయి అనమాట. ఎస్పెషల్లీ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి అరికాళ్ళు, అంటే ఆక్యుపెంచర్ అనేది ఇంకా అవసరం లేదు. దీని మీద రోజుకు 10 సార్లు నడిచినామనుకోండి, ఇంకా ప్రెజర్ పాయింట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు. దాని తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. టైమింగ్స్ ఉంటాయి జనరల్గా, మార్నింగ్ అవర్స్ కిడ్స్ అండ్ లేడీస్కు, ఈవినింగ్ అవర్స్ జెంట్స్కు ఉంటాయి అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న శివుడు బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే జనరల్గా గంగమ్మ ఒడ్డున శివుడు అనుకుంటాం కదా, ఇక్కడ కృష్ణమ్మ ఒడ్డున శివుడు ఉన్నాడనమాట.
చాలా ప్లెజెంట్ వెదర్ అండ్ ఎక్కడికక్కడ ఉయ్యాలలు, అంటే ఈవినింగ్ వచ్చేవరకు ఇక్కడ అంతా బోటింగ్ ఉంటుంది. సో మంచిగా లాహిరి లాహిరి అనుకుంటే పాట పాడుకుంటే కపుల్స్ వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది. ఆలోచనలు లేకుండా అందరు ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది నాకు ఎందుకు ఇక్కడికి వస్తే. అండ్ ఎస్పెషల్గా చెప్పాలి, నాకు చాలా చాలా నచ్చిన ప్లేసు డైనింగ్ ఏరియా. ఫస్ట్ డే దాంట్లోకి ఎంటర్ కాగానే నాకు ఎట్లా ఉండిందంటే, ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కళ్యాణ మండపంలోకి వెళ్ళినట్టు అనిపించింది అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది, తింటూ ఉంటేనే ఒక ప్లెజెంట్ వాతావరణం. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, కూర్చున్న ప్లేసు తినే ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా. అంత ప్రశాంతంగా ఉంది చూడండి, అసలు ఎంత కామ్గా ఎన్ని వేల మంది తింటున్నా కూడా ఇక్కడున్న ఫుడ్ అంటే, దీన్ని నాకేమనిపిస్తుంది అంటే వరల్డ్స్ బెస్ట్ ది బెస్ట్ హెల్తీయెస్ట్ ఫుడ్ అన్నమాట ఇక్కడ ఉండేది. ఇంతకు మించి హెల్తీ ఫుడ్ ఉంటుందని నేను అస్సలు అనుకోను. సో ఒక ప్లేట్కి ఒక చుక్క నూనె ఉండదు, ప్లేట్లు కూడా ఇట్లా కడిగేస్తే పోతాయి నీళ్ళు, ఏం పనక్కర్లేదు అనమాట. అంత బాగుంటుంది. ఎట్లుంటుందంటే లోపల తిన్నప్పుడు, అంటే క్వాంటిటీ పరంగా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎంత కావాల్సింది అంత వడ్డించుకోవచ్చు, ఎంత కావాల్సింది అంత తినొచ్చు. ఆ తిన్నంతసేపు ఫుల్ అనిపిస్తుంది, పొట్టంతా ఫుల్ ఇంకా చాలు అనిపిస్తుంది. బయటికి మెట్లు దిగుతుంటే మాత్రం ఖాళీ కడుపుతుందేమో అనిపిస్తుంది అనమాట, అంత లైటర్గా ఫీల్ అవుతాము. బట్ ఈ ఫుడ్ కంటిన్యూగా తింటే మాత్రం ఇంకా ఒక, అంటే యోగుల బాడీ ఎట్లుంటుందో మనది అట్లుంటుంది అనమాట, 100% దాన్ని ఫాలో అయితే. సో ఇది అండ్ ఎర్లీ మార్నింగ్ యోగా మార్నింగ్ సెక్షన్లో రూమ్లోకి మనకు మంచి ఎవ్రీడే ఒక స్తోత్రం వినిపిస్తుంటుంది, ఒక శ్లోకం వినిపిస్తుంటుంది, ఒక పాటలు వినిపిస్తుంటాయి. ఆ టైంకి ప్రశాంతంగా లేచి 5:00 అందరు వస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ 5 to 6:30 అంతా కూడా యోగా జరుగుతుంది, జనరల్ యోగా అది. ఆ తర్వాత యోగా హాల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఎవ్రీ టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంలో ఒబెసిటీ యోగా అని, ఈ టైంలో హై ఇంటెన్షన్ అని, లేదంటే లెగ్ పెయిన్స్ బ్యాక్ పెయిన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యోగా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, కీప్ ఆన్ మనకు వినపడుతుంటుంది ఎక్కడ కూర్చున్నా ఏ మూలలో కూర్చున్నా. సో ఆ టైంకి వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటారు. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళే కాదు, ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉంటుంది. అండ్ చాలా చాలా ఇంకో స్పెషల్ అనిపించింది ఏంటంటే గ్రీన్ జిమ్. ఇది ఒక్క ఇంత జిమ్ ఎక్విప్మెంట్ కనపడుతుంది ఇందులో మీకు, ఏ ఒక్క దానికి ఏ చిన్న ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు, అందుకే దీనికి గ్రీన్ జిమ్ అని పేరు పెట్టారేమో. అంటే మా వెయిట్స్ కూడా ఏంటంటే మన బరువు మనం కూసుంటే మన బరువును మనమే మోసుకోవాలి, మన చేతులు మనమే చేసుకోవాలి, మన కాళ్ళు మనమే చేసుకోవాలి అన్నట్టుగా ఎవ్రీథింగ్ మన బాడీ మన వెయిట్ మనం చేసుకోవాలన్నమాట ఓన్గా. సో బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే జనరల్గా సిటీల్లో జిమ్లు అనగానే ఇంత కనెక్షన్స్ ప్రతి ఎక్విప్మెంట్కు అది ఇది ఉంటుంది కదా, ఇది మాత్రం బ్యూటిఫుల్. గేటెడ్ కమ్యూనిటీస్లో ఇట్లాంటిది ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటుందేమో, గ్రేట్ థాట్ ఇది. అండ్ ఇక చిన్న గోశాల ఉంది. సో మన ఇంట్లో లక్ష్మి ఉన్నట్టు ఇక్కడ కూడా మూడు ఆవులు కనపడ్డాయి నాకైతే. సో ఇట్లాంటి ఆశ్రమంలో ఎవ్రీ ఇయర్ ఒక్క 15 రోజులు గడిపి
మిగతా సంవత్సరం అంతా మనకు చాతనైనంత వీలైనంత దీన్ని పాటిస్తే మాత్రం అసలు తిరుగుండదు మన బాడీకి కానీ, మన పనులకు కానీ, మన ఆరోగ్యానికి కానీ. సో రండి, ఇక్కడ ఉండండి, ఒక 15 రోజులు స్పెండ్ చేయండి. మీ రిజల్ట్ మీకే తెలుస్తుంది, మీరే మళ్ళీ 10 మందికి చెప్తారనమాట. సో అంత బాగుంటుంది. ఇది నేను ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటున్న విషయము. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అక్కడ గుట్టలు, కొండలు ఉన్నాయి, వాటర్ ఉంది. ఇక్కడ మనకు బోటింగ్ పాయింట్. ఇది మొత్తం మనం ఎవరు ఎంతసేపు అని ఉండొచ్చు తెలుసా, ఒకసారి బోట్ ఎక్కితే ఆల్మోస్ట్. సో అందరు అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక టైమింగ్ ఉంటుంది స్పెసిఫిక్గా, మన ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తేనే మనల్ని అలౌ చేస్తారు. సో చాలా కేర్ తీసుకుంటారు ఎస్పెషల్గా. సో కంపల్సరీ ఒక అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అండ్ చుట్టూ మనల్ని చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. దగ్గరకు వస్తే ఉన్నపడతారబ్బా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుగా. వస్తా. ఎంతమంది కలగూరగంప ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో నాకైతే, నాకు తెలిసి ఒక 100 పైన ఉంటారు యాక్చువల్గా మన కలగూరగంప ఫ్యామిలీ. అండ్ ఈ ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలామంది మన వ్యూవర్సే. మీ ఛానల్ ఆగవాలనంటే బాగా పెట్టు. అవి ఉరుకుతే ఏం చేస్తారబ్బా, ఇట్లా తిరగండి, తిప్పండి రౌండ్. అండ్ చాలామంది వెహికల్స్లు వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏంటంటే ఇక్కడ మనం వెహికల్ పార్కింగ్ 15 డేస్ కంప్లీట్ ఇక్కడ ఉంచేసుకోవచ్చు. అండ్ నిన్న ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు రాజుగారు చెప్పారనమాట, మీరు వెళ్ళిపోయేది ముందే తెలుస్తుంది. సో దట్ కార్లన్నీ అంటే 15 రోజులుగా చెట్ల కింద కార్లు ఎట్లుంటాయి, దుమ్ము అన్ని పట్టుకొని ఉంటాయి కదా, అద్దంలాగా క్లీన్ చేసి పెడతారు వీళ్ళు మనకు. అంటే ఏ స్టార్ హోటల్లోకి పోయినా ఎంత లగ్జరీ పే చేసి వెళ్ళినా కూడా ఇలాంటి ఫెసిలిటీ మనకు ఎవ్వరు ఇయ్యరు. ఇదనమాట ఇక్కడ ఇక్కడ మనకు గెస్ట్ కార్లు ఉంటాయి, వాటి అన్నిటిని క్లీన్ చేసి ఇస్తారు మనకు వాళ్ళు పోయేటప్పుడు. ఇది ఫైనల్గా రిసెప్షన్. పోయేటప్పుడు ఇక్కడనే తీసుకొని అన్నీ తీసుకొని పోయినాం మనం కార్డ్తో సహా. ఇదనమాట వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారంటే అయిపోయింది, ఈరోజు రేపు అందరు వెళ్ళిపోతారు. సో ఫైనల్ బిల్డింగ్ సెటిల్మెంట్కి అందరు కూర్చున్నారు. బట్ ఇంత తక్కువ అమౌంట్లో అన్ని రోజులు ఫుడ్డు అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళే టేక్ కేర్ చేస్తూ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే సర్వీస్ ముందు అవన్నీ కూడా పీనట్స్ అంటారు కదా, అదనమాట విషయం అది. రండి. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఎవరికి కూడా ఏ సర్వీస్ చేసినా కూడా ప్రతి ఎంప్లాయీ డెడికేటెడ్గా, మీరు నార్మల్గా వచ్చారా, మీరు వీఐపీయా, మీ వీవీఐపీ సంబంధమే లేదు, సర్వీసెస్ అన్నీ ఈక్వల్గా సేమ్ ఉంటాయి. అయితే వాళ్ళు సర్వీస్ చేసే ఎంప్లాయీస్కి ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వద్దని చెప్తారు. మనం వెళ్ళేటప్పుడు మనకు నచ్చితే ఇవన్నీ కూడా ఏదన్నా అనుకుంటే దీంట్లో వేసేసి వెళ్తే ఎవ్రీ 6 మంత్స్ దీన్ని తీస్తారు, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఒక దగ్గర చేసే దగ్గర ఇస్తారు, మేము ఊడుస్తున్నాం మాకేంది ఇలాంటిది ఉంటుంది. అదంతా లేకుండా అందరం ఈక్వల్, ఏం చేసినా అందరికీ వస్తుంది. వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చినా మేమందరం పంచుకుంటామని ఆలోచన వస్తుంది కదా, దట్స్ అ బ్యూటిఫుల్ థాట్ అనమాట. అందరు ఈక్వల్ అనే దానికి ఇది ఒకటి. Thank you.
ఓవరాల్గా రాజుగారి ఆశ్రమం గురించి సింపుల్గా బ్రీఫ్గా చెప్పానా, చాలా క్లియర్గా చాలా బాగా చెప్పానా తెలీదు. అండ్ ఒకటి, మీరు ఇక్కడికి వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.